Hello wonderful people, welcome back to our channel World of Achievers and do not forget to subscribe our channel. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మేము రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఫర్ క్లాస్ ఫస్ట్ నుంచి పీజీ లెవెల్ వరకు అందరి కోసం తీసుకొని వస్తాను. మీకు ఏదైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ లేదా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి, నేను దాని మీద వీడియో చేస్తాను. ఇంకా మీకు ఒక సజెషన్ ఇవ్వబోతున్నాను, అది వచ్చేసి తెలుగుడోస్ అనే ఛానల్ గురించి. అందులో మీరు ఒక మంచి బెస్ట్ ఛానల్ అనే చెప్పొచ్చు. అందులో మీకు ఇంటర్మీడియట్ డిగ్రీ, ఎస్ఎస్సి, ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నా వాళ్ళు ఎవ్రీ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ ఇంటర్, డిగ్రీ, ఎస్ఎస్సీఏ అందరికీ ఇస్తారు, పర్టికులర్ సబ్జెక్ట్కి కూడా ఇస్తారు. మీరు ఆ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్ విల్ బెనిఫిట్ ఫర్ యూ. సో నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ ఛానల్ లింక్ అనేది యూ క్యాన్ వాచ్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి లాక్డౌన్ న్యూస్ ఫర్ తెలంగాణ స్టేట్. ఆ లాక్డౌన్ న్యూస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మన తెలంగాణ ప్రభుత్వం ఒక ముందస్తు చర్యలాగా సిద్ధమైంది, ఎందుకంటే డ్యూ టు COVID-19 సిచ్యువేషన్. మనము చూస్తున్నాం మన పై రాష్ట్రాల్లో అయినా ఎన్నో కరోనా కేసెస్ వల్లనే వాళ్ళు లాక్డౌన్ కూడా విధించేసుకున్నారు, లైక్ మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఇంకా ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లాంటి నార్త్ సైడ్ స్టేట్స్ అన్ని వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా లాక్డౌన్ అనేది స్టార్ట్ చేసేసారు. సో ఈ మన తెలంగాణ స్టేట్లో మన దగ్గర కూడా లాక్డౌన్ పెట్టాలనే ఎప్పటి నుంచో భావిస్తున్నారు, కానీ ఇప్పటివరకు అయితే అఫీషియల్గా న్యూస్ రాలేదు. కానీ మొన్న ఒక చర్చ జరిగింది, కేసీఆర్ తోటి సమావేశం అయ్యారు ఆన్లైన్ మోడ్లో. సో అక్కడ మనకి ఒక కీలకమైన నిర్ణయాలు డిస్కస్ చేయడం జరిగింది. అవి ఏమేమి డిస్కస్ చేస్తారో మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి లాక్డౌన్ పెట్టాలి అని తెలంగాణ స్టేట్లో. సో అది ఏ విధంగా పెడతారో కూడా కొన్ని సజెషన్స్ అనేవి మీటింగ్లో డిస్కషన్ చేయడం జరిగింది. అందులో కొన్ని నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి వీకెండ్ లాక్డౌన్స్ అని ఒక కొత్తగా కాన్సెప్ట్ తెచ్చారు. అది వచ్చేసి వీకెండ్స్, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 3 డేస్ లాక్డౌన్ పెట్టాలి అని ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ సజెషన్. నెక్స్ట్ వచ్చేసి సాటర్డే సండే, ఇందాక చెప్పాను ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్కి, లేదా రాత్రి 5 నుంచి మార్నింగ్ 6 వరకు లాక్డౌన్ విధించాలి. అంటే ఈవినింగ్ టైంలో లాక్డౌన్ పెట్టాలి, మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైంలో లాక్డౌన్ పెట్టాలి అని ఇంకో సజెషన్ వచ్చింది. లేదా కంప్లీట్ లాక్డౌన్, మన పాత అప్పుడు ఎలా, మన ముందు అప్పుడు ఎలాగైంది కరోనా ఎక్కువ ఉన్నప్పుడు, అలా కంప్లీట్ లాక్డౌన్ పెట్టాలా. ఇలా 3-4 సజెషన్స్ వచ్చాయి మన తెలంగాణ స్టేట్ కోసం. కానీ ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ ఏది ఫాలో అవుతున్నారో మాత్రం చెప్పలేదు, కానీ 3 ఏదో ఒకటి ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇది ఈ న్యూస్. ఇంకొక న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు ఓన్లీ ఇంకా ఫ్యూ డేస్ తర్వాత థర్స్డేనన్నా ఫ్రైడేనన్నా గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, అది అందరికీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆపేసి ఆన్లైన్ క్లాసెస్ జరిపించే ఆలోచనలో ఉంది. ఓన్లీ 10th క్లాస్ విద్యార్థులకైతే ఆఫ్లైన్ ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంది గవర్నమెంట్. ఎందుకంటే ఈ COVID-19 సిచ్యువేషనే దానికి కారణం. సో ఆన్లైన్ మోడ్లోనే ఇంకా టీచింగ్ మొదలు పెడతారు అని అందరూ అంటున్నారు. అది కూడా మనకి ఈ వీక్ గురువారం లేదా శుక్రవారం వరకు మీకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది. సో ఇవి ఒక లేటెస్ట్ అప్డేట్ అబౌట్ లాక్డౌన్ న్యూస్ ఫర్ తెలంగాణ స్టేట్ అందరికీ, స్కూల్స్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి. ఇంతవరకు ఈ వీడియోలో ఇంతే. మీకు ఏదైనా సజెషన్స్, ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.